నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత అద్భుతాన్ని క్రియేట్ చేసిందో మనందరం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక తండ్రి ఒక కొడుకుకి ఏమిచ్చాడు అని తెలిపే ఒక చక్కని సినిమా. తన కెరియర్ ని కూడా త్యాగం చేసుకుంటున్న సమయంలో తన కొడుకు అడిగిన ఒకే ఒక మాట కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన ఒక గొప్ప తండ్రి కది జెర్సీ. అయితే జెర్సీ సినిమాకు గాను 67వ నేషనల్ అవార్డ్ వచ్చింది జెర్సీ సినిమాకు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. కానీ సైబరాబాద్ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. జెర్సీ సినిమాలో నాని బైక్ నడుపుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోవాలి నాన్న అని సెటైర్ వేశారు. సినిమాలో నాని కొడుకు, నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావు నాన్న, బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో అనే డైలాగ్ రాశారు. ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే ఇదేమి కొత్త కాదండి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోండి బాలరాజు గారు, ఎటువంటి కబురు వినాల్సిన అవసరం ఉండదు అంటూ సైబరాబాద్ కు సంబంధించిన అధికారులు చేసిన ఫన్నీ పోస్ట్ విపరీతంగా వైరల్ గా మారిపోయింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోని షేర్ చేశారు. అయితే నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే చాలా బాగుంటావు నాన్న, బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకో నాన్న అంటూ కొడుకు తండ్రికి చెప్పే మేమ్ని రిలీజ్ చేయడం, అది చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రకంగా టెక్నాలజీని వాడుతూ మన సైబరాబాద్ కు సంబంధించిన అధికారులు ముందుకు దూసుకువెళ్ళటం ఒక మంచి పరిణామం కింద కన్సిడర్ చేయొచ్చు.